పట్ల నారాయణ దాసు గారు నవరసభరితంగా కథాగానం చేయటలో అందవేసిన చేయి అనిపించుకునిన్న నారాయణ దాసు ఒక్క తెలుగు జాతికే కాక యావత్ భారతదేశానికి చిరస్మరణీయులే. నారాయణ దాసు 1864 ఆగస్టు 31 విజయనగరం జిల్లా అజ్జార గ్రామంలో జన్మించారు. ఆయన జగత్ ప్రసిద్ధులైన హరికథా పితామహులు, విద్వత్ కవీంద్రులు, భక్తా గ్రణీయులు. హరికథ అంటే ఏంటో తెలియని కాలంలో మన ఆంధ్రదేశానికి దాని రుచి చూపడమే కాక పలువురికి ఉపదేశించిన మహోపాధ్యాయుడు. ఈయనకు పూర్వోక్తమైన శక్తులే కాక ఉభయ భాషలందు మంచిగా కవిత్వం చెప్పే నైపుణ్యం కూడా ఉంది. ఈయన ఎన్నో హరికథలు రచించారు. దాసుగారి కథా కాలక్షేపం విలక్షణమైనది, కథ స్వవిరచితం. నారాయణ దాసు గారిది ఒక అపూర్వ వినూత్న మహాద్భుత వ్యక్తిత్వం. సంస్కృతాంధ్రాలలో మహాకవి, హరికథకు సృష్టికర్త, అచ్చతెలుగుకు అశ్వత్థ వృక్షం, లయబ్రహ్మ, మహానటుడు, గంధర్వ గాయకుడు, సకల శాస్త్ర పారాంగితుడు, వీణావాదన విశారదుడు, బహుభాషావేత్త. దాసుగారి గాత్రం చాలా గంభీరమైనది. వార్ధక్యంలో కూడా ఈ పుంభావ సరస్వతి హరికథ అంటే వేలకొలది జనం వచ్చేవారట. నారాయణ దాసు లయబ్రహ్మ బిరుదాంకితులై మైసూరు, విజయనగరం మొదలైన సంస్థానాలలో మహారాజుల మన్ననలు అందుకున్నారు. తెలుగు రాష్ట్రాలలో ప్రఖ్యాతి పొందిన హరిదాసులు దాసుగారి శిష్యులలో ప్రశిష్యులలో అయి ఉన్నారు. హరికథ వాంగ్మయ ప్రాచుర్యానికి, హరికథ ప్రదర్శన నైపుణ్యానికి మూల పురుషులు నారాయణ దాసు గారే. కనుకనే వీరు హరికథ పితామహ బిరుదానికి సర్వ విధముల చేత పాత్రులయ్యారు. సుమారు 10 శతానికి పైగా యావత్ ఆంధ్రదేశంలోనే కాదు, యావత్ దక్షిణ భారతంలోనే నారాయణ దాసు గారు ఆడినది ఆట, పాడినది పాటగా జీవితాన్ని గడిపారనడంలో అతిశయోక్తి లేదు. ఇట్టి పుంభావ సరస్వతికి జయంతి సందర్భంగా యావదాంధ్ర జాతి జోహారులు అర్పించడం సమంజసం. ఇటువంటి స్పెషల్ ఇంట్రెస్టింగ్ న్యూస్, ఫిల్మీ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మేమందిస్తూనే ఉంటాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయం మాతో పంచుకోవడానికి కామెంట్ చేయండి, అందరికీ రీచ్ అయినా షేర్ చేయండి. కానీ దానికంటే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.